యోగ వశిష్ఠంలో ప్రస్తుతం మనం మూడవ ప్రకరణం, అదే ఉత్పత్తి ప్రకరణము, దీన్ని చెప్పుకుంటా ఉన్నాం. ఇందులో 15వ సర్గ దగ్గర నుంచి 67వ సర్గ దాకా లీలోపాఖ్యానము, ఈ ఉపాఖ్యానాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు 68వ సర్గ దగ్గర నుంచి 84వ సర్గ దాకా కర్కట ఉపాఖ్యానము అని ఒక చిన్న ఉపాఖ్యానాన్ని చెప్పుకోబోతున్నాం. చూడండి, 68వ సర్గ దగ్గర నుంచి 84వ సర్గ దాకా ఉంటుంది ఈ కర్కట ఉపాఖ్యానం. ఈ లీలోపాఖ్యానాన్ని అంతా కూడా వివరించాడు వశిష్ఠ మహర్షి. అలా చెప్పిన తర్వాత శ్రీరామచంద్రుడితో అంటూ ఉన్నాడు, రామ, ఇంతవరకు నీకు లీలోపాఖ్యానము అనేటటువంటి కథనంతా కూడా చెప్పానయ్యా. ఆ లీలాదేవి, సరస్వతీదేవి వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి ఈ సంభాషణ అంతా కూడా నేను నీకు వివరించాను. ఇక నీకు కర్కట ఉపాఖ్యానము అనేటటువంటి ఒక ఈ కథను చెప్పబోతూ ఉన్నాను, సావధాన చిత్తుడు వై వినవలసింది. ఓ రామ, పూర్వకాలంలో హిమాలయ పర్వతాల్లో ఆ ఎత్తైనటువంటి ఆ సాణువులలో ఉత్తర భాగంలో కర్కటి అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసి ఉండేది. దానికే విషూచిక, అన్యాయ బాధిక అనేటటువంటి ఇంకా రెండు పేర్లు కూడా ఉండేవి. అంటే ఈ కర్కటి అనేటటువంటి ఈ రాక్షసిని విషూచిక అని, అన్యాయ బాధిక అని, ఇలా ఈ రెండు పేర్లతోనూ కూడా పిలుస్తూ ఉంటారు. ఆ రాక్షసి యొక్క ఆకారము అనేది ఎలా ఉంటుంది? నల్లగా కాటుక కొండలాగా ఉంటుంది. అది చేసేటటువంటి పనులన్నీ కూడా అతి భయంకరమైనటువంటి పనులు చేస్తూ ఉండేది. చూడటానికి చాలా సన్నగా ఉండేది, కృశాంగిలాగా కనిపిస్తూ ఉండేది, కృశించినటువంటి అవయవములు కలిగినటువంటిది, బాగా సన్ననైనటువంటిది, అలా కనిపిస్తూ ఉండేది. కాని ఆ రాక్షసి యొక్క బలం మాత్రం వింధ్య పర్వతం అంత ఉండేది, సామాన్యమైనటువంటిది కాదు, అంత బల సంపన్నం కలిగినటువంటిది ఈ రాక్షసి. కళ్ళు రెండు గుంటలు పడిపోయి ఉండేవి, ఎర్రగా చింతనిప్పులలాగా అగ్ని జ్వాలలు అలా మండుతూ ఉన్నాయా అన్నట్టుగా ఉండేవి ఆ రెండు కళ్ళు కూడా. అది నీలంగా ఉండేటటువంటి వస్త్రాలు ధరిస్తూ ఉండేది. అసలే నలుపు వర్ణంలో ఉన్నటువంటి రాక్షసి నీలంగా ఉన్నటువంటి వస్త్రాలు ధరించేది. దీంతో రాత్రిపూట ఆ రాక్షసి అసలు కనిపించేది కాదు. ఎందుకని అంటే రాత్రి అంతా చీకటిగా ఉంటుంది, చీకటిలో నలుపు వర్ణం కనిపించదు. దానికి తోడుగా నీలము వస్త్రాలు కట్టుకునేది, దాంతో అసలు ఆ చీకటితో కలిసిపోయేది రాక్షసి ఎక్కడున్నదో ఏమో కూడా తెలిసేది కాదు. నిరంతరము కూడా ఒక చోటి నుంచి ఇంకో చోటికి అట్లా తిరుగుతూ ఉండేది. దాని నెత్తి మీద ఉండేటటువంటి జుట్టు ఉన్నది, అదంతా కూడా పైకి నెక్కబడుచుకుని ఉండే ఆ వెంట్రుకలన్నీ కూడా, కళ్ళేమో విద్యుల్లతల్లాగా అలా మెరుస్తూ ఉండేవి. దాని జానువులు చెట్ల యొక్క మొదలులాగా ఉండేవి. దాని గోళ్లు చాటాకారంలో ఉండేవి, మహాతీక్షణంగా ఉండేవి, వైడూర్య మణులలాగా ప్రకాశిస్తూ ఉండేవి. ఆ రాక్షసి కనుక నవ్వినట్లయితే ఆకాశం నుంచి భస్మం పడుతూ ఉన్నదా లేదా మంచు పడుతూ ఉన్నదా అనిపిస్తూ ఉండేది.
ఈ రాక్షసి తన మెడలో మానవుల యొక్క పుర్రెలను హారములుగా గుచ్చి వాటిని ధరిస్తూ ఉండేది. ఈ రాక్షసి బేతాళుడు మొదలైనటువంటి మిగిలినటువంటి ఈ శక్తులతో కలిపి నాట్యం చేస్తూ ఉండేది. అలా నాట్యం చేస్తూ ఉన్నప్పుడు దాని మెడలో ఉన్నటువంటి ఆ నర కంకాళాలన్నీ కూడా, మానవ పుర్రెలు అన్నీ కూడా ఒకదానికి ఒకటి తగిలి విచిత్ర విచిత్రమైనటువంటి శబ్దాలు చేస్తూ ఉండేవి. అలా నాట్యం చేస్తూ ఉన్నప్పుడు ఈ రాక్షసి తన యొక్క రెండు చేతులు పైకి ఎత్తితే సూర్యుడిని మింగబోతూ ఉన్నదా అనిపిస్తూ ఉండేది. అంత భయంకరంగా ఉండేది ఆ రాక్షసి. మరి ఇంత భయంకరమైనటువంటి ఈ రాక్షసి ఆహారం కూడా ఎక్కువగానే తీసుకుంటుంది కదా, ఇక్కడే కొంచెం ఇబ్బంది అనేది వచ్చింది. దానికి తగినటువంటి ఆహారము అనేది లభించకుండా పోయింది. దాంతో దాని జఠరాగ్ని అనేది చాలా విపరీతంగా బాధపెట్టడం మొదలుపెట్టింది. అటువంటి సమయంలో ఒక రోజున ఈ రాక్షసి ఒంటరిగా కూర్చుని నదులన్నీ కూడా సముద్రంలో కలిసిపోతాయి, అంటే నదులన్నింటినీ సముద్రం మింగేస్తుంది, అలాగే నేను కూడా ఈ జంబుద్వీపంలో ఉండేటటువంటి జీవరాశి మొత్తాన్ని ఒక్కసారిగా తినేయగలిగినట్లయితే నా ఆకలి అనేది, నా క్షుద్బాధ అనేది హాయిగా తీరిపోతుంది, నాకు ప్రశాంతంగా ఉంటుంది, అప్పటికి కూడా ఆకలి పూర్తిగా తీరుతుంది అని కాదు, కొంతవరకన్నా నా ఆకలి తగ్గుతుందేమో అని ఆలోచిస్తోంది. చూడండి ఈ రాక్షసి ఎంత భయంకరమైనటువంటిదో చూడండి. మన దేశంలో ఉన్నటువంటి జనాభాని ఈ మానవుల్ని ఈ జీవరాశిని తింటే సరిపోదండి, జంబుద్వీపంలో ఉన్నటువంటి జీవరాశిని మొత్తాన్ని కనుక తిన్నట్లయితే తన ఆకలి కొంతవరకైనా తీరుతుందేమో అని ఆలోచిస్తూ ఉన్నది కర్కట అనేటటువంటి రాక్షసి. ఎంత భయంకరమైనటువంటి రాక్షసో చూడండి. కానీ ఇందులో ఒక చిన్న ఇబ్బంది అనేది వచ్చింది. మళ్లీ ఈ రాక్షసే ఆలోచిస్తూ ఉన్నది ఏమిటి అంటే, ఈ జంబుద్వీపంలో ఉన్నటువంటి ఈ మానవులందరినీ కనుక మనం తిరగటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకని అంటే వీళ్లలో చాలా మంది మంత్రవేత్తలుంటారు, కొంతమంది మందులు ఔషధములు బాగా తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది నీతిపరులు ఉంటారు, కొంతమంది దానపరులు ఉంటారు, కొంతమంది పూజా విధానము మొదలైనవన్నీ కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ ఒక్కసారిగా మింగటము అనేది సాధ్యం కాదు అనేటటువంటి నిర్ణయానికి వచ్చింది. ఇక్కడే మనం గమనించవలసినటువంటి విషయం ఉంది. చూడండి సామాన్యమైనటువంటి మానవుల ద్వారా మనం వెళ్ళొచ్చు, వాళ్ళని ఏదో రకంగా గెలవచ్చు, కానీ మంత్ర మణి ఔషధ ఈ శక్తులు కలిగినటువంటి వాళ్ళని వీళ్ళని గెలవటం అనేది చాలా కష్టం. అలాగే నీతి దానము ధర్మము పూజా విధానం ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళని ఇటువంటి మానవుల్ని గెలవటం అనేది చాలా కష్టం. ఎందుకని అంటే వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నటువంటి మంచి పనులు, నీతి పనులు చేస్తూ ఉన్నారు, న్యాయము ధర్మము వీటిని నిలబెట్టడం కోసమని వీళ్ళు అహరహము శ్రమిస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళని రక్షించడానికి పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు. అందుకని వీళ్ళందరినీ కూడా గెలవటం అనేది చాలా కష్టం, వీళ్ళందరినీ ఒక్కసారిగా మింగటం అనేది సాధ్యమయ్యే పని కాదు. మరి ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళందరినీ తింటే గాని నా ఆకలి కొంతవరకన్నా తీరదు, కానీ ఒక్కసారిగా వీళ్ళందరినీ తినటం అనేది అంత తేలికైనటువంటి పని కాదు అని మళ్లీ ఒక్క రెండు క్షణాలు ఆలోచించింది. ఇప్పుడు బ్రహ్మదేవుడు గుర్తొచ్చాడు ఈ రాక్షసికి, వీళ్ళందరినీ
ఒక్కసారిగా మింగేసేటటువంటి శక్తిని ప్రసాదించమని ఆ బ్రహ్మదేవుణ్ణి గనక ప్రార్థించినట్లయితే ఆయన నాకు ఆ శక్తిని ప్రసాదిస్తాడు. ఎందుకని? తపస్సును మించినటువంటి శక్తి అనేది ఏది కూడా లేదు. అనన్య సామాన్యమైనటువంటి పనులన్నీ కూడా తపస్సు చేసి మనం సాధించవచ్చు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఎటువంటి దుర్లభమైనటువంటి పనులైనా సరే, మనకి జరగవు అనుకున్నటువంటి పనులైనా సరే, తపస్సు కనుక చేసినట్లయితే ఎటువంటి పనులైనా సరే సాధ్యమవుతాయి. ఈ తపస్సు చేసే మార్కండేయుడు చిరంజీవి అయ్యాడు. సామాన్యమైనటువంటిది కాదు ఈ తపస్సు. ఈ తపస్సు వలనే మహర్షులందరూ కూడా ఆ పరమేశ్వరుడి యొక్క దర్శనం చేసుకోగలిగారు. మనకి చెప్పాడు చూడండి, ముక్త సంగులైన మునులు, దిద్రక్షులు, సర్వభూతహితులు, సాధుచిత్తులు, వీళ్లందరూ కూడా ఆ పరమేశ్వరుడి యొక్క దివ్యమైనటువంటి పాదారవిందాలను దర్శించాలి అనేటటువంటి కోరికతో అహరహము శ్రమించి అనేకమైనటువంటి కఠోరమైనటువంటి నియమాలతో తపస్సు చేసి ఆ పరమేశ్వరుని దర్శించగలిగారు. కాబట్టి తపస్సుకు మించినటువంటి శక్తి అనేది ఏది కూడా లేదు. అందుచేత తపస్సు వల్ల దుర్లభమైనటువంటి పనులు కూడా సులభమవుతాయి. కాబట్టి నేను తపస్సు చేస్తాను. తపస్సు చేసి ఆ బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఈ జంబూ ద్వీపంలో ఉండేటటువంటి ఈ మానవులందరినీ కూడా ఒక్కసారిగా మింగేటటువంటి శక్తిని ప్రసాదించమని నేను ప్రార్థిస్తాను అని ఆలోచించింది చూడండి. ఈ రాక్షసి ఎంత పిచ్చితనంగా ఆలోచిస్తూ ఉన్నదో చూడండి. జంబూ ద్వీపంలో ఉండేటటువంటి ఈ జీవరాశిని మొత్తాన్ని తినేసింది. అప్పుడు దీని ఆకలి తీరుతుందా? కొంతవరకైనా తీరుతుంది ఆకలి ఏం చెబుతుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది? మరి బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తుంది. ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆయన్ని నా క్షుద్బాధ తీర్చేటటువంటి ఉపాయం ఏదో చెప్పుకోయా స్వామి అని ఆయన్ని అడిగితే సరిపోతుంది కదా. ఆ ఆకలి బాధను తీర్చమని ఆయన్ని ప్రార్థన చేస్తే సరిపోతుంది కదా. అలా చేయదట. దాని మార్గం కూడా తానే వెతుక్కుంటోంది. ఇవే మనం చేసేటటువంటి తప్పులు. అంటే భగవంతుని గురించి ప్రార్థన చేసినప్పుడు ఆ భగవంతుడు నీకు ప్రత్యక్షమైనప్పుడు స్వామి ఇది నాకున్నటువంటి కష్టం, ఈ కష్టాన్ని తీర్చు అని అడిగితే సరిపోతుంది అంతే తప్పించి ఈ జమ్మూ ద్వీపంలో ఉండేటువంటి మానవులను మింగేసేటువంటి శక్తి ఇవ్వు, ఇవాళ మింగేశావు, మరి రేపు ఏం చేస్తాము? ఇదన్నమాట మనం చేసేటువంటి పొరపాటు, తపస్సు చేసేటువంటి వాళ్ళు. సరే, ఇలా ఆలోచించింది. ఆలోచించి ఇప్పుడు ఎవ్వరూ లేనటువంటి ప్రాంతాన్ని చూసుకుంది. హిమాలయ పర్వతాల్లో కూడా ఎత్తైనటువంటి సాణువులు, బాగా ఎత్తైనటువంటి శిఖరం, బాగా చీకటిగా ఉండేటటువంటి శిఖరం, జనసంచారము అనేది లేనటువంటి శిఖరం, అటువంటి ప్రాంతాలు చూసుకుంది. అక్కడికి వెళ్లి తపస్సు చేయాలి అని సంకల్పించుకున్నది. అక్కడికి వెళ్లినటువంటి ఆ కర్కట అనేటటువంటి రాక్షసి ఎలా ఉన్నది అంటే కారు మేఘానికి కాళ్ళు చేతులు వచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది. దీని శరీరం అంతా నల్లగా ఉంటుంది, మేఘంలాగానే. కాకపోతే ఇక్కడ ఉన్నది ఏమిటి అంటే దీనికి కాళ్ళు చేతులు మొదలైనటువంటి అవయవాలు, ఈ అంగాలన్నీ కూడా ఉన్నాయంతే. అందుకే ఇక్కడ ఈ రాక్షసి కారు మేఘానికి కాళ్ళు చేతులు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది, అతి భయంకరంగా కనిపిస్తూ ఉన్నది. అటువంటి ప్రదేశంలో తపస్సు చెయ్యాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నది. ఇక చూడండి, తపస్సు చేయటంలో రాక్షసులను మించినటువంటి వాళ్ళు ఎవరూ కూడా లేరు తపస్సు చేయడానికి. అటువంటి తపస్సంపన్నులు ఈ రాక్షసులు అంటే సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు, కఠోరమైనటువంటి నియమాలు నిష్ఠలతో తపస్సు ఆచరించినటువంటి వాళ్ళు ఈ రాక్షసులు.
ఇప్పుడు ఈ కర్కట అనేటటువంటి రాక్షసి ఒంటి కాలు మీద నుంచుని రెండు చేతులు పైకెత్తి తపస్సు చేయడం ప్రారంభించింది. అంటే కఠోరమైనటువంటి నియమంతో ఒంటి కాలు మీద నుంచోటం అనేది సామాన్యమైంది కాదు. రెండు చేతులు పైకెత్తి ఆకాశంలోకి చూస్తూ ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఉన్నది. ఇందులో ఏ ఒక్కటి కూడా సామాన్యమైనటువంటిది కాదు. మరి ఇంత కఠోరమైనటువంటి ఈ రకంగా తపస్సు చేయాలా, కూర్చుని తపస్సు చేయించగడానికి చాలా మందికి అనుమానం వస్తుంది. కానీ అలా చేయకూడదు. మన యొక్క కోరికను బట్టి మనం తపస్సు చేయటము అనేది చేయాలి. ఎప్పుడైనా సరే మన కోరిక గనక బలమైంది అయినట్లయితే మనం ఆచరించే నియమాలు నిష్ఠలు కూడా చాలా కఠోరంగానే ఉండాలి. అలా ఉంటేనే నీ కోరికలు అనేవి తీరుతాయి, లేకపోతే తీరవు. రోగాన్ని బట్టే మందు ఉంటుంది. ఇక ఈ రాక్షసు తపస్సు చేయడం ప్రారంభించింది. ఒంటి కాలు మీద నుంచింది, రెండు చేతులు పైకెత్తింది, పైకి నమస్కారం చేస్తూ ఉన్నాయి, తనతో ఆకాశాన్ని చూస్తూ ఉన్నది. అలా చూస్తూ ఉన్నటువంటి రాక్షసు యొక్క నేత్రాలన్నీ కూడా నిశ్చలములైపోయినాయి. ఆ సమయంలో ఈ రాక్షసు యొక్క రెండు నేత్రాలు కూడా సూర్య చంద్రులలాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఈ రాక్షసు తపస్సు చేస్తూ ఉన్నది. కాలం గడిచిపోతూ ఉన్నది. రోజులు, వారాలు, పక్షాలు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఈ రాక్షసు యొక్క శరీరం కృంగి కృశించిపోతూ ఉన్నది. చాలా కాలంగా తపస్సు చేస్తూ ఉన్నది. అసలే సన్ననైనటువంటిది ఈ రాక్షసి. అందులో ఆహారం లేక ఈ శరీరము అనేది బాగా కృశించిపోతూ ఉన్నది. అలా కృశించి కృశించి పర్వతంలో లీనమైపోతుందేమో అని కూడా అనిపిస్తూ ఉన్నది. అయినప్పటికీ ఈ రాక్షసి ఏమాత్రము కూడా ఆదరలేదు, బెదరలేదు. అలాగే ఆకాశం వైపు చూస్తూ తపస్సు అనేది చేస్తూ ఉన్నది. చూసేటటువంటి వాళ్ళకి ఈ భయంకరమైనటువంటి రాక్షసి ఆకాశాన్ని మింగబోతూ ఉన్నదా అని అనిపిస్తోంది. అలా భయంకరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటే ఈ రాక్షసి చేసినటువంటి తపస్సుకి మహదానందం చెందాడు బ్రహ్మదేవుడు. ఈ రాక్షసి చేస్తున్నటువంటి తపస్సు నుంచి వచ్చినటువంటి అగ్ని జ్వాలలు దేవలోకాన్నంతా కూడా దహించి వేసేటట్టుగా ఉన్నాయి. ఇక ఆలస్యం చేసే ఉపయోగం లేదు అనుకున్నాడు. వెంటనే ఈ రాక్షసి యొక్క కోరికలు తీర్చాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ బ్రహ్మదేవుడు బయలుదేరి వచ్చాడు. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. మనకందరికీ కూడా చాలా అనుమానం వస్తుంది. ఆ తపస్సు చేసేటటువంటిది రాక్షసి, అది అడగబోయేటటువంటి దుర్మార్గమైనటువంటి వరాలు, ఈ విషయం తెలిసి కూడా బ్రహ్మదేవుడు ఎందుకు గాను ఈ రాక్షసుల యొక్క కోరికలు తీరుస్తూ ఉన్నాడు? ఇది మన అందరికీ వచ్చేటటువంటి అనుమానం. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, పరమేశ్వర స్వరూపము అనేది ఒక శక్తి. అది మహత్తరమైనటువంటి శక్తి. దాన్ని మించినటువంటి శక్తి అనేది ఈ జగత్తులో ఇంకోటి ఏది కూడా లేదు. ఆ శక్తిని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. ఎవరు ఎలా ఉపయోగించుకున్నప్పటికీ ఆ శక్తికి ఏమాత్రమో దాని మీద లక్ష్యము అనేది ఉండదు. ఉదాహరణకి మనం కరెంటును తీసుకొచ్చాం. ఆ కరెంటుతో లైట్ వెలిగించుకోవచ్చు, ఫ్యాన్ తిప్పుకోవచ్చు, లేదు ఈ కరెంటుని అంటించి ఎవరినైనా సరే మనం హత్య చేయొచ్చు. ఆ కరెంటును కనుక మనం ప్రసరింపజేసినట్లయితే
ప్రాణం కూడా పోయే అవకాశం ఉంది కరెంట్ హై వోల్టేజ్ లో కనుక వచ్చినట్లయితే. మరి దేనికైనా ఉపయోగించవచ్చు. అలాగే ఈ పరమేశ్వరుడి యొక్క శక్తి కూడా. ఇప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఈ రాక్షసి యొక్క కోరికలు ఎందుకు తీరుస్తూ ఉన్నాడు అనే అనుమానం మనకి. ఈ రాక్షసి భయంకరమైనటువంటి తపస్సు చేస్తోంది. ఆ తపస్సు నుంచి వచ్చినటువంటి అగ్ని జ్వాలలు దేవలోకాన్ని దహించబోతూ ఉన్నాయి. బ్రహ్మదేవుడు కనుక వచ్చి ఇప్పుడు ఆ రాక్షసి కనిపించకపోయినట్లయితే ఇంకా తపస్సు చేస్తుంది. ఈ అగ్ని జ్వాలలు అనేవి ఇంకా పెరుగుతాయి. అప్పుడు దేవలోకం నిజంగానే భస్మం అయిపోతుంది. ఏం చేయాలి? మరి తప్పదు. భగవంతుణ్ణి మనం ప్రార్థన చేసినప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అవటం అనేది ఆయన యొక్క విధి. అలా ప్రత్యక్షమైనటువంటి వాడు భక్తుడు ఏం అడిగితే ఆయన చేతనైనటువంటి కోరికలు ఆయన తప్పనిసరిగా తీర్చాలి. అంతే తప్పించి ఏం చేయలేడు. అందుకే తపస్సు చేసేటటువంటి వాడు దుర్మార్గమైన కోరికలు కోరాడా సన్మార్గమైనటువంటి కోరికలు కోరాడా అనేది ఆ తపస్సు చేసేటటువంటి వాడి యొక్క పూర్వజన్మ కృతం మీద ఆధారపడి ఉంటుందంటే దానికి బ్రహ్మదేవుడు ఏమీ చేయలేడు. సరే, ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడు వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. ఈ కర్కటి అనేటటువంటి రాక్షసేమో ఇంతకాలము కృశాంగి అయి ఆ తపస్సు అనేది చేస్తూ ఉన్నది. చూశాడు బ్రహ్మదేవుడు. ఇప్పుడు చెబుతూ ఉన్నాడు, ఓ అమ్మా, ఓ కర్కటిక, ఓ కుమారి, నువ్వులే, నువ్వు సామాన్యమైనటువంటి తపస్సు చేయలేదు, ఘోరమైనటువంటి తపస్సు చేశావు. నీ తపస్సుకు నేను పూర్తిగా సంతోషించాను. నీకు ఏం వరం కావాలో చెప్పు, ఆ వరాన్ని నేను ఇవ్వదలుచుకున్నాను. నువ్వు వచ్చి నీకు కావలసినటువంటి వరాన్ని తీసుకో అన్నాడు. బ్రహ్మదేవుణ్ణి చూసింది రాక్షసి. ఆయనకి నమస్కారం చేసింది, పరిపరి విధాల స్తోత్రాలు చేసింది. ఓ సృష్టికర్త, నా కోరికలు తీర్చడం కోసమని నువ్వు వచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నా కోరిక ఏమిటో ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను విని, నా కోరికలు తీర్చవలసింది. ఏమిటి అంటే, ఓ పరమేష్ఠి, నన్ను జీవసూచికగా చెయ్యి అని అడిగింది. అంటే ఇక్కడ నన్ను ఒక సూదిగా చెయ్యి అని అడుగుతూ ఉన్నది. సూచిక అంటే ఇక్కడ సూది అని అర్థం. నన్ను సూదిగా చెయ్యి, జీవసూచికగా చెయ్యి అని అడిగింది. అంటే ఆ మాటలు విన్నటువంటి ఈ బ్రహ్మదేవుడు చెబుతూ ఉన్నారు చూడండి, ఓ కర్కటిక, నువ్వు నిజంగానే నువ్వు అడిగినట్టుగానే సూది అవుతావు. అయితే నువ్వు మంచి సూది అవుతావు, విష సూచిక ఇది కూడా అవుతావు. నువ్వు అతి సూక్ష్మమైనటువంటి మాయని కలిగి ఉంటావు. అలా కలిగి ఉండి నిషిద్ధమైనటువంటి ఆహారాన్ని తినటువంటి వాళ్ళు, అంటే తినకూడనటువంటి ఆహార పదార్థాలు తినటువంటి వాళ్ళు, ఉడకనటువంటి ఆహారం తినటువంటి వాళ్ళు, అకాలంలో భోజనం చేసేవాళ్ళు, ఎక్కువగా భోజనం చేసేటటువంటి వాళ్ళు, చెడ్డ పనులు చేసేటటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా సర్వకాల సర్వావత్తంలోనూ హింసిస్తూ ఉండు. నువ్వు సూదిగా మరి వీళ్ళందరినీ కూడా హింసపెడుతూ ఉండు. అలాగే వాయురూపం పొంది వాళ్ల యొక్క ముక్కుల ద్వారా శరీరంలోకి ప్రవేశించి జనుల యొక్క అపానము నుంచి హృదయం వరకు ఈ మధ్యప్రదేశంలో ఈ ప్రదేశాన్నంతా కూడా పూర్తిగా ఆక్రమించుకో.
అక్కడ ఉండేటటువంటి అవయవాలన్నీ కూడా పీడించు. వాళ్ళకి అన్ని రకాలైనటువంటి రోగాలు చెప్పించు. ఈ రకంగా నువ్వు గుణవంతుణ్ణి గుణహీనుణ్ణి అందరినీ కూడా బాధించగలుగుతావు. అన్ని రకాలుగాను కూడా నువ్వు ఈ జగత్తులో ఉన్న వాళ్ళందరినీ కూడా బాధించగలుగుతావు అని వరం ఇచ్చాడు. అయితే ఇక్కడే మళ్లీ అనుమానం వస్తుంది. చెడ్డవాళ్ళని బాధించింది అంటే ఒక అర్థం అనేది ఉన్నదండి, మరి మంచివాళ్ళని కూడా బాధిస్తే ఎట్లాగా? దీనికే ఇక్కడ ఒక చిన్న మాట కూడా చెబుతూ ఉన్నాడు చూడండి మళ్ళీ. ఓ కుమారి, గుణహీనుల్ని నువ్వు బాధించావు అంటే ఒక అర్థం అనేది ఉంది, మరి గుణవంతుల్ని కూడా నువ్వు బాధిస్తావు, వాళ్ళందరూ కూడా నీ బారిన పడకుండా ఉండాలి అంటే నేను ఒక మంత్రం చెబుతూ ఉన్నాను అని ఒక మంత్రం చెబుతూ ఉన్నాడు. ఈ మంత్రం ఎవరికి? రాక్షసికి కాదు, రాక్షసి బారిన పడకుండా ఉండేటందుకు మంత్రం చెబుతూ ఉన్నాడు ఈ బ్రహ్మదేవుడు. ఇక్కడ చెబుతూ ఉన్నాడు చూడండి, ఈ మంత్రం ఏమిటో చూడండి. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమే నాం. ఓం హర హర నయనయ పశ పశ మద మద ఉత్సాదయ మారే కురు స్వాహ. హిమోంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండల గతోసి స్వాహ. ఇది ఇక్కడ మంత్రం. ఈ మంత్రానికి అర్థం ఏమిటి? ఏమిటి అంటే ఓంకార బీజ రూపంలో ఉన్నటువంటి ఆ విష్ణువు యొక్క శక్తికి నమస్కారము. ఓ భగవతి విష్ణుశక్తి, నీ అంశ వల్ల నాకు వచ్చినటువంటి ఈ రోగాన్ని పూర్తిగా హరించేయి, నాకున్నటువంటి రోగాన్ని హరహర హరించి వెయ్యి, దాన్ని నువ్వు తీసేసుకో, నాకు స్వస్థత అనే చేకూర్చు, నన్ను సుఖంగా ఉండేటట్టుగా చేయవలసింది అని చెప్పేసి ఈ మంత్రం యొక్క అర్థం. అయితే ఈ రోగము అనేది ఎవరికైతే వచ్చిందో, ఏ రోగము? ఇప్పుడు ఆ రాక్షసి ఉరకైనటువంటి ఆహారం తిన్నటువంటి వాళ్ళకి, అకాల భోజనం చేసినటువంటి వాళ్ళకి, చేయకూడనటువంటి ఆహారం తిన్నటువంటి వాళ్ళకి, ఇలా వీళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి రోగాలు అనేవి రప్పిస్తూ ఉన్నది. అలా రోగం వచ్చినటువంటి వాళ్ళకి ఈ మంత్రవాది తన ఎడంచేతిలో అరచేతిలో ఈ మంత్రాన్ని రాసుకుని ఈ మంత్రాన్ని చదివి అతని యొక్క శరీరం మీద కనుక నివిరినట్లయితే అతని యొక్క వ్యాధి అనేది తగ్గిపోతుంది. ఇది ఇక్కడ ఈ బ్రహ్మదేవుడు చెబుతూ ఉన్నది. అతడు చంద్రమండలంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి సుఖాన్ని పొందుతాడో అంత సుఖాన్ని పొందుతాడు అని చెప్పాడు. అంటే ఈ కర్కట అనేటటువంటి రాక్షసి గుణవంతుల్ని గుణహీనుల్ని ఇద్దరినీ కూడా బాధ పెడుతుంది. మరి ఇటువంటి సమయంలో గుణవంతులైనటువంటి వాళ్ళకి విముక్తి లభించాలి అంటే ఇదిగో ఇక్కడ ఈ మార్గాన్ని చెప్పాడు. ఈ పని కనుక చేసినట్లయితే గుణవంతులంతా కూడా ఆ కక్కటి పెట్టేటటువంటి బాధల నుంచి విముక్తులవుతారు. ఇలా చెప్పి ఆ బ్రహ్మదేవుడి కాస్త అంతర్ధానమైపోయాడు. ఇప్పటిదాకా ఈ కక్కట్యోపాఖ్యానంలో మొట్టమొదటి రెండు సర్గలు, అంటే 68 69 సర్గలు రెండు కూడా పూర్తవుతాయన్నమాట.